హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ధ్రువా క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్ అనేది ఫోన్పే యాప్ను ఉపయోగించి ఎలా బుక్ చేయాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో ఫోన్పే యాప్ను అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫోన్పే అనేది డిస్ప్లే ఎలా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత కింద ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా హోమ్ స్టోర్ స్విచ్ మై మనీ హిస్టరీ దీంట్లో మిడిల్ ఆప్షన్ అనమాట ఫోన్పే స్విచ్ ఈ ఫోన్పే స్విచ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు కేటగిరీస్ వారీగా ఇలా అయితే డిస్ప్లే అవుతాయి అనమాట వీటిలో థర్డ్ లైన్లో ఉంది చూడండి ట్యాక్సీ అండ్ మెట్రో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది మీకు ఇలా కనబడుతుంది ఇలా కనపడిన తర్వాత పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హైదరాబాద్ అండ్ మెట్రో అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మెట్రో లోగో అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ మీకు కనిపించే స్క్రీన్ నుంచి మీరు మెట్రో ట్రైన్కి అయితే టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ ఫోన్పే ద్వారా అదే విధంగా ఇక్కడ నుంచి టికెట్ అనేది ఎలా బుక్ చేయాలో చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఒకసారి చూడండి టికెట్ బుక్ చేసే ముందు ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ అనేవి సరిగ్గా చూసుకోండి ఫస్ట్ ఏంటంటే పాసింజర్ అనమాట మీరు ఎంతమంది ప్రయాణిస్తున్నారు సింగిల్ అయితే ఒకటి ఇచ్చేయండి మీరు ఎంతమంది అయితే అక్కడ నివ్వచ్చు నెక్స్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ తర్వాత గోయింగ్ టు ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో ఆ స్టేషన్ ఇవ్వండి తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్టేషన్ ఇవ్వండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి నారాయణగూడ టు సికింద్రాబాద్ వెస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు వన్ వేనా విత్ రిటర్న్ అని అడుగుతుంది అంటే మీరు వెళ్ళడానికి ఇక్కడ ట్వంటీ టూ రూపీస్ అనమాట ఒకవేళ రిటర్న్ కూడా రావడానికి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఒకేసారి మనం రిటర్న్ కూడా బుక్ చేసుకోవచ్చు లేదు ఓల్ని వెళ్ళడానికి మాత్రమే బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి బై మీద క్లిక్ చేయాలి వెంటనే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే ఇది పేమెంట్ ఆప్షన్ అనమాట ఈ పేమెంట్ ఆప్షన్లో మీకు నచ్చిన విధంగా మీరు అయితే టికెట్ అయితే బుక్ చేసుకొని ఇక్కడ పేమెంట్ అయితే చెల్లించవచ్చు నేను ఫోన్పే వ్యాలెట్ నుంచి అయితే మనీ అనేది చెల్లిస్తున్నాను ఒకసారి చూడండి పేమెంట్ అనేది అవుతుంది పెయిడ్ హైదరాబాద్ మెట్రో సక్సెస్ఫుల్లీ అనేది నాకైతే ఇక్కడ వాళ్ళు ఒక టికెట్ అయితే పంపించడం జరిగింది చూడండి ఇది ఒక క్యూఆర్ కోడ్ అనమాట ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకి లోపలికి ఎలో అయితే ఉంటుందన్నమాట ఇది స్కాన్ చేసుకొని మన స్టేషన్కి ఎలో చేస్తారు మీరు బుక్ చేసిన టికెట్ అనేది నైట్ నైన్ థర్టీ వరకు కూడా ఆ రోజు వరకు వ్యాలిడిటీలో ఉంటుంది నెక్స్ట్ డే అయితే ఈ టికెట్ అయితే అదే అదేవిధంగా మీ యొక్క మెట్రో ట్రైన్ టికెట్ అనేది క్యాన్సిల్ చేయాలి అనుకుంటే కింద క్యాన్సిల్ టికెట్ అని ఉంటుంది ఆ క్యాన్సిల్ టికెట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ టికెట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోన్పే యాప్ను ఉపయోగించుకొని మెట్రో ట్రైన్ టికెట్ను అయితే ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్